నువ్వెప్పుడైనా పెళ్లి చూపులకు వెళ్ళావా? ఒక అబ్బాయి తీసుకొని వెళ్ళిపోయాది. అయ్యో వాళ్ళ దొబ్బేసిన చేసుకోవాలి నువ్వే. నువ్వు నేను లేం ఈ సినిమాలో. అసలు ఇంకా ఈ లోకంలో వేరే అమ్మాయిలే లేరా? నేను తప్ప. हाई हेलो नमस्ते वेलकम टू अनस्टॉपेबल किक विथ स्पंदना इप्पुडु बोल्ड एंड फिल्मी क्वेश्चन्स तो नेनु मल्ली मी मुंदुकु वच्चेसानु मन तो पाटु ई फिल्मी क्वेश्चन्स के आंसर चेप्पडानिकी रमेश उन्नारु रमेश एला उन्नावु बागुन्ना मेडम एंटी गिटार तीसुकोच्चावु इदेंटि नीकंटे पोडुग्गा उंदी ए नी अंत उंटदानी नी अंत उंटदानी अब्बो चूडडानिकि इंते उन्नाडु गानी ब्रेन मात्रं इंत उंदी सेटैल मात्रं नापैन बागाने वेस्तुन्नाडु సో రమేష్ రెడీగా ఉన్నావా? రెడీ ఉన్నా మేడం. క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పడానికి. ఉన్నా మేడం. ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నా. నిత్య మీనన్ సందీప్ కిషన్ ఝాన్సీ విల్ ముక్కురు కలిసి నటించిన సినిమా ఏంటో చెప్పుకో చూద్దాం. ఒక్కరే. ఒక్కరే కంప్లీట్ గా. ఒక్కరు తప్ప. ఒక్క అమ్మాయి. అమ్మాయి తప్ప. అది ఫుల్ గా మళ్ళీ ఒకసారి చెప్పేసి. ఒక అమ్మాయి తప్ప. రైట్ రైట్ ఆన్సర్. अम्मो बागा कन्फ्यूज चेसेसावु कदा ओक आंसर नी मूडु मुक्कलु चेसि इप्पुडु नेक्स्ट क्वेश्चन मात्रं स्ट्रेट स्ट्रेट गा आंसर चेप्पाली. सरे मेडम चेप्पंडि. ओके रेडीया? सरे मेडम. श्रीमुखी अवसराल श्रीनिवास निवेदा थॉमस वील मुग्गुरु कलिसि नटिंचिन सिनिमा एंटो चेप्पुकोच्चुद्दा. कु नटिंचिंदा श्रीमुखी? श्रीमुखी तेलुसा नीकु? आ तेलुसु. एवरु श्रीमुखी? आ हीरो अनि. एंकर कादा? एंकर कादा. జెంటిల్మెన్. వావ్ అంత సింపుల్ గా చెప్పేసావు. స్ట్రైట్ గా ఒక్కటే ఆన్సర్ చెప్పమంటే సింపుల్ గా చెప్పేసాడు. థర్డ్ క్వశ్చన్ కి వెళ్ళే ముందు పర్సనల్ గా నేను ఇంకొక క్వశ్చన్స్ అడగాలి. మామంటే ఏ ఊరు మీది? హైదరాబాద్. ఓకే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చావా? సో ఇలా షూట్స్ ఉన్నాయని ఎవరు చెప్పారు మీకు? అంటే ఇలాంటి షూట్స్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి, షూట్ చేసుకోవచ్చు, యాక్టింగ్ చేసుకోవచ్చు అని ఎవరైనా చెప్పారా మీకు? లేకపోతే మీ ఓన్ గానే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారా? చెప్పారు మేడం. ఎవరు? ఒక అన్న చెప్పాడు ఇక్కడ. ఒక అన్న చెప్పారా? అన్న పేరు కూడా చెప్తే ఈ వీడియో చూసినప్పుడు ఆనందపడతాడు కదా. మల్లేష్ యాదవ్. మల్లేష్ యాదవ్. ఓకే నైస్. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? సరే మేడం. రజనీకాంత్ రాధిక ఆప్టే నాజర్ వీళ్ళు ముగ్గురు కలిసి నటించిన సినిమా ఏంటి? రజనీకాంత్ నాజర్ రాధిక ఆప్టే. చాలా ఫేమస్ మూవీ, ఫేమస్ డైలాగ్ ఉంటుంది. ఫోర్త్ క్వశ్చన్. విజయ్ దేవరకొండ రితు వర్మ ప్రియదర్శి వీల్ ముగ్గురు కలిసి నటించిన సినిమా ఏంటి? పెళ్లి. ఆ కరెక్ట్. పెళ్లి. ఆ పెళ్లి చూపులు. వావ్ పెళ్లి చూపులని చాలా కరెక్ట్ గా ఇమిడియట్ గా చెప్పేసావు. నువ్వు ఎప్పుడైనా పెళ్లి చూపులకు వెళ్ళావా? మా అటు పోతా ఉంటా పెళ్లి చూపులకు. ఏం చేసుకున్నామంట గానీ నాకు వాళ్ళ దొబ్బేసి నేను చేసుకోవాలి. సో ఇప్పటి వరకు ఎంత మందిని చూసావు? నేనా? సుమారుగా 2-3 వేలతో లెక్క పెట్టలేమేమో. వేలతో లెక్క పెట్టలేమేమో. వేలతోనే లెక్క పెట్టలేకపోతుంది, అంకెలతో లెక్క పెడతా. అబ్బో 20 మందిని చూసావు, అందులో ఎవరు నచ్చలేదా? ఒక అమ్మాయి నచ్చింది, చేసుకున్నాం అనుకున్నా. ఇక చేసుకోలేను, మనసు ఒప్పలేదు. ఎందుకు? ఇక ఒప్పలేదు, అంత ఒప్పలేదు. అంటే ఏదైనా రీజన్ ఉందా? అంటే అమ్మాయి. అమ్మాయి? ఒక అబ్బాయి తీసుకొని వెళ్ళిపోయింది. అయ్యో నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇంకో అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయింది. వెరీ సాడ్. వద్దులు, ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడుకోకూడదు, అస్సలు వద్దు. నెక్స్ట్ క్వశ్చన్. వెంకటేష్ నయనతార వెన్నెల కిషోర్ వీళ్ళ ముగ్గురు కలిసి నటించిన సినిమా ఏంటి? ఏమైనా ఐడియా ఉందా? హింట్ ఇవ్వనా, ఎందుకంటే మనకు టైం చాలా తక్కువ ఉంది. సో హింట్, బంగారం. నువ్వు మా బంగారం, మా వ్యూయర్స్ అందరికి బంగారం నువ్వు. వెంకటేష్ నయనతార వెన్నెల కిషోర్ వీళ్ళ ముగ్గురు కలిసి నటించిన సినిమా ఏంటి? చెప్తున్నా లేదా? హింట్ కూడా ఇచ్చాను నేను నీకు బంగారం అని, అయినా కూడా చెప్పలేకపోతున్నావు. బంగారు బాబు ముందు చెప్పింది. ఇలా చెప్తే అలా అందేసుకున్నావు, ఏం టాలెంట్ ఇది. సో రైట్ ఆన్సర్ బాబు బంగారం. సో
గిటార్ తీసుకొచ్చావు కదా నాకు నేర్పిస్తావా? నేర్పిస్తా మేడం. అసలు నీకు ఎన్ని ఇయర్స్ నుంచి వచ్చు గిటార్? నాకా పుట్టక ముందు వచ్చు. పుట్టక ముందు నుంచే వచ్చా? నేనే నేర్చుకున్నా. ఓహో గ్రేట్. నువ్వు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడగనా? సరే మేడం. శ్రీ విష్ణు, నారా రోహిత్, నివేద పేతురాజ్ వీళ్ళ ముగ్గురు కలిసి నటించిన సినిమా ఏంటి? శ్రీ విష్ణు, నారా రోహిత్, నివేద పేతురాజ్ వీళ్ళ ముగ్గురు కలిసి. ఏం ఐడియా లేదా? తెలీదా? అస్సలు తెలీదా? ఎప్పుడు చూడలేదా? సరే దీనికి ఆన్సర్ చెప్పే ముందు నీ ఫేవరెట్ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? నాకు మొత్తం ఇష్టం. అందరు ఇష్టం? అంటే పర్టికులర్ గా ఈ హీరో అయితే బాగుంటాడు, ఈ హీరో లాగా నేను స్టైల్ గా ఉండాలి, ఈ హీరోలా హెయిర్ స్టైల్ చేసుకోవాలా, ఎవరు లేరా నీకు? అట్లేం లేదు మేడం. ఎవరైనా ఓకే. ఎవరైనా ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, గోపీచంద్, రాశి ఖన్నా, అను ఇమాన్యుయల్ కలిసి నటించిన సినిమా ఏంటి? గోపీచంద్, రాశి ఖన్నా, అను ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు కలిసి నటించిన సినిమా ఏంటి? నువ్వు నేను లేం ఈ సినిమాలో. లేం. గోపీచంద్, రాశి ఖన్నా, అను ఇమాన్యుయల్ ఉన్నారు. సో తెలీదా? తెలియదు మేడం. ఓకే రైట్ రమేష్, నువ్వు 7 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్కి మాత్రమే కరెక్ట్గా ఆన్సర్ చెప్పావు. సో రిమైనింగ్ 2 క్వశ్చన్స్కి అసలు ఆన్సరే చెప్పలేదు. ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ అంటే ఇప్పుడు నేను చెప్తాను. శ్రీ విష్ణు, నారా రోహిత్, నివేద పేతురాజ్ వీళ్ళ ముగ్గురు కలిసి నటించిన సినిమా ఏం చెప్పనా? చెప్పండి. మెంటల్ మదిలో. అది కూడా తెలీదు, అందుకే నీకు మెంటల్ అని చెప్పేది. గోపీచంద్, రాశి ఖన్నా, అను ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు కలిసి నటించిన సినిమా ఏంటి అంటే ఆక్సిజన్. థ్యాంక్ యూ రమేష్, చాలా చక్కగా ఆన్సర్ చెప్పావు, చాలా బాగా పార్టిసిపేట్ చేసావు. నీకు బ్లాక్ బస్టర్ గిఫ్ట్ ఇస్తా అన్నాను కదా, అదేంటో చెప్పనా? చెప్పండి. ఈ చైర్. చైరా? ఇదా. ఇదే చైర్. అది 5 లక్షలు పెట్టి మరీ తెప్పించాను. ఓన్లీ నీ కోసం. నా గురించి? నేను ఒక గిఫ్ట్ తెచ్చిన. ఓ ఏంటో చెప్పవా? చెప్పాలి. ఫాస్ట్గా చెప్పాలా? చెప్పు. ఇవ్వు నా కోసం సాంగ్. ఓ మై గాడ్. ఓ థ్యాంక్ యూ సో మచ్.